లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా కలర్ ఫ్రెండ్స్ మూవీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం F3 సినిమా చేస్తున్నారు. సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా ప్రస్తుతం ప్రమోషన్స్లో బిజీగా ఉంది. మరోవైపు వెంకీ రానా నాయుడు అనే వెబ్ సిరీస్ చేస్తున్నారు. వెంకీ రానా కలిసి చేస్తున్న ఈ వెబ్ సిరీస్పై ఫస్ట్ నుంచి మంచి క్రేజ్ ఉంది. అయితే F3 తర్వాత వెంకీ చేసే సినిమా ఏంటి అనేది మాత్రం ఇప్పటి వరకు క్లారిటీ లేదు. తాజా వార్త ఏంటంటే, జాతి రత్నాలు అనే చిన్న సినిమాతో సంచలనం సృష్టించారు యంగ్ డైరెక్టర్ అనుదీప్. ఈ మధ్య అనుదీప్ వెంకీకి ఓ స్టోరీ చెప్పారట. ఈ కథ వెంకీకి తెగ నచ్చేసిందట. వెంటనే ఈ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్పై యువ నిర్మాత నాగవంశి నిర్మించనున్నారు. అయితే ఈ ప్రాజెక్టును ఇంకా ఎవరూ కన్ఫర్మ్ చేయలేదు. అనుదీప్ ప్రస్తుతం తమిళ హీరో శివ కార్తికేయంతో తెలుగు తమిళ చిత్రం షూటింగ్లో బిజీగా ఉన్నాడు. అతను ప్రస్తుత ప్రాజెక్టు పూర్తి చేసిన తర్వాత వెంకటేష్తో చిత్రం సెట్స్పైకి వెళ్తుంది. గతంలో వెంకీ సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో బాబు బంగారం అనే సినిమా చేశాడు. వెంకీ అనుదీప్ కలిసి సినిమా చేయనున్నారని తెలిసినప్పటి నుంచి ఈ ప్రాజెక్టుపై మంచి క్రేజ్ ఏర్పడింది. మరి వెంకీతో తనదైన స్టైల్లో కామెడీ చేయించి అనుదీప్ మరో సక్సెస్ సాధిస్తారేమో చూడాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్.